సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ కీలక నిర్ణయం తీసుకుంది రిలయన్స్ జియోలో భారీ పెట్టుబడి పెట్టింది జియో ప్లాట్ఫామ్స్లో తొమ్మిది పాయింట్ తొమ్మిది జీరో శాతం వాటా కొనుగోలు చేసింది దీని విలువ అక్షరాల నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు కోట్లు ఉంటుందని అంచనా వైరస్ సంక్షోభం అనంతరం భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని జియో ఫేస్బుక్ కలిసి ముందుకు సాగుతాయని ఈ రెండు సంస్థలు ప్రకటించాయి డిజిటల్ వ్యవస్థ బాగా పెరుగుతోంది ఈ నేపథ్యంలో జియోతో జత కట్టడం ద్వారా మరింతగా తమ కార్యకలాపాలు విస్తరించుకునే అవకాశం ఉందని ఫేస్బుక్ తెలియజేసింది ఫేస్బుక్ చేతిలో ఉన్న వాట్సాప్ లలో భారతీయ కస్టమర్లే ఎక్కువగా ఉన్నారు ఇప్పుడు జియోతో జతకడితే మరింతగా విస్తరించవచ్చని సీఓ మార్క్ జుకర్బర్గ్ అన్నారు ప్రతిభ కలిగిన పారిశ్రామిక వ్యక్తలకి భారత్ నిలయమని డిజిటల్ వైపు భారత్ అడుగులు వేస్తున్న వేళ ఫేస్బుక్ జియో బంధంపై సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి తమ ఒప్పందం దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలను అందించేందుకు కట్టుబడి ఉందన్నారు బృందానికి అయితే వీటి వలన వినియోగదారులకు ఏం లాభం అనేదే మనం తెలుసుకోవాల్సింది కాలింగ్ మెసేజింగ్ డాక్యుమెంట్ షేరింగ్ సినిమాలు ఐపీఎల్ టికెట్లు బుకింగ్ వీటికి అవకాశం ఉంటుంది ఇక మీ దగ్గరలోని అవుట్లెట్లలో నిత్యావసర సరుకులు బట్టలు బంగారం కూడా కొనుక్కోవచ్చు వీడియో క్రియేటింగ్ ఎడిటింగ్ అలాగే గేమ్స్ ఆడుకోవచ్చు చెల్లింపులు చేయవచ్చు మనీ ట్రాన్స్ఫర్స్ కూడా తెలుసుకోవచ్చు వ్యాపారాలు చేసే వారికి రుణాలు దొరుకుతాయి రిటర్న్లు జిఎస్టీలు ఫైల్ చేసుకోవచ్చు వ్యాపారానికి సాంకేతిక సాయం పొందవచ్చు ఇవన్నీ కూడా జియో అలాగే ఫేస్బుక్ అనుసంధానం ద్వారా మనం మన ఫోన్ లో చేసుకోవచ్చు ఇక ఫేస్బుక్ కు భారత్ అతిపెద్ద మార్కెట్ లో ఒకటి అలాగే వాట్సాప్ ఇక ఇన్స్టాగ్రామ్ అతి పెద్ద రెండవ మార్కెట్ భారత్ ఇక జియోకు నాలుగు వందల మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు ఒకసారి ఫేస్బుక్ తన చిన్న వీడియోల ప్లాట్ఫామ్ ను జియో ప్లాట్ఫామ్ మీద లాంచ్ చేసిందంటే అది టిక్ కంటే కూడా పెద్దగా మారుతుందని అంచనా టిక్ టాక్ భారత్ లో రెండు వందల మిలియన్ల యూజర్లు మాత్రమే ఉన్నారు కానీ భారత్ టిక్ టాక్ అతి పెద్ద వినియోగదారుల దేశం ఇక జియో ఫేస్బుక్ డీల్ సెట్ చేయడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అంబానీ రెండు వేల పంతొమ్మిది ఆగస్టులోనే ప్రణాళికలు రచించారు డీల్ అనేది వారికి ఊపిరి తీసుకోవడానికి అవకాశం లభిస్తోంది వైరస్ సంక్షోభ సమయంలో జరిగిన ఈ డీల్ వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా బలంగానే ఉంది అనే సంకేతం కూడా ప్రపంచ దేశాలకు వెళ్లింది దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందంటూ జీడిపి అంచనాలను సవరించుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డీల్ సానుకూల దృక్పథాన్ని ఏర్పరిచింది ఇక ఈ డీల్ ఒప్పందంతో దేశవ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య అవకాశాలు చాలా ఉంటాయి ఈ డీల్ ప్రారంభం కోసం ఉత్సాహంగా చెప్పారు చిన్న సంస్థలతో సహా అందరినీ కూడా కమ్యూనికేట్ చేసి తమ వ్యాపారాలను పెంచుకోవడానికి ఈ డీల్ చాలా ఉపయోగపడుతుంది భారతదేశంలోని కొత్త ఉద్యోగాలు చిరు వ్యాపారాల్లో కొత్త అవకాశాలను సృష్టించడానికి తాము జియోతో జతకట్టామని ఫేస్బుక్ అధినేత వెల్లడించారు ఏది ఏమైనా ఈ డీల్ భారతదేశానికి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది చిన్న సంస్థల నుండి చిరు ఉద్యోగుల వరకు కూడా అలాగే ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారికి కూడా లాభం చేకూరుతుంది మరి జియో ఫేస్బుక్ డీల్ పై మీ అభిప్రాయం ఏమిటో తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడే మరి అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి